Hi everybody, మా ఇద్దరి మధ్యన గత కొన్ని వారాల్లో నెలలుగానో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్ని క్లియర్ అయిపోయి మళ్ళీ ఇక్కడ కాఫీ దగ్గరికి వచ్చాం. సో ఇది చాలా మందికి హ్యాపీ అవ్వచ్చు, కొంతమందికి అవ్వకపోవచ్చు, దానివల్ల ఇది జరిగేది కాదు. జస్ట్ ఒక రికార్డ్ పెట్టడానికి వీడియో చేస్తున్నాం. మా ఇద్దరి మధ్యన నేను ఆయన గురించి అన్నది కానీ ఆయన నా గురించి అన్నదాన్ని తూచి అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో కూడా we will be working together. We just want to tell you Varma gariki naaku meemiddaru manchi friendship family friends lo mem ayina mem unnam oka 19 mandi madhyavarthulu pettina chichulu valla disputes valla vibhedalu valla mem okkaru oka rendu nenu dooram ayyam mala iddaru work chesukodaniki gaani anni kuda ఆవేశాలు అన్ని ఆయన నేనన్నా మా పిల్లల మీదన్నా ఏమన్నా కూడా అన్ని ఎవ్రీథింగ్ ఫ్యామిలీ మళ్ళా ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా మళ్ళా వర్క్ చేసుకుంటాం. మా ఇద్దరికి డిస్ప్యూట్స్ అని ఇప్పుడుతో అన్ని క్లోజ్ అయిపోయి ఎవ్రీథింగ్ క్లోజ్. ఇప్పుడు దాకా అందరూ కోఆపరేట్ చేస్తున్నారు, మీడియాకి కానీ అందరికి కూడా వెరీ వెరీ థ్యాంక్స్. అలాగే కేసులు ఏమున్నా వాళ్ళు పెట్టిన కేసులు మేము పెట్టిన కేసులు అన్ని కేసులు కూడా ఇస్ ఆల్ విత్ డ్రా చేసుకుంటున్నాం. అన్ని కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో మా ఇద్దరు మళ్ళీ అండర్స్టాండింగ్ తో మళ్ళీ ఇద్దరం కలిపి వర్క్ చేసుకుంటాం. మా ఫ్యామిలీస్ లో కానీ ఆల్ ఫ్యామిలీస్ లో ఏ విభేదాలు లేవు. నేను ఆ రోజు చెప్పినట్టే మా ఇద్దరికి మనీ డిస్ప్యూటే తప్ప ఫ్యామిలీలో మాకిద్దరికి డిస్ప్యూట్ లేదని చెప్పాను. ఆటోమేటిక్ గా మా ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్. మధ్యవర్తులు పెట్టిన వానికి వాళ్ళకి బాధ ఉండొచ్చు, మేము కలిసిపోయామనే ఫీలింగ్ ఉండొచ్చు. వాళ్ళు మాత్రం మధ్యవర్తులు పెట్టి త్వరలోనే మళ్ళీ ఇద్దరం కలిపి బయటపెడతాం. త్వరలో మెయిన్ పాయింట్ ఏంటంటే ఆయన చెప్పినంత గుడ్డు కాదు, నేను చెప్పినంత ఆయన బ్యాడు కాదు. అది అంటే బ్యాడు గుడ్డు ఎందుకు కాదంటే గుడ్లో బ్యాడ్ ఉంటుంది అంటే ఏదో ఎలా చెప్పాలి ఎక్స్ప్లెయిన్ చేయలే, కొంచెం తికమకగా చెప్పాను. జస్ట్ నవ్వి ఆనందించుకోండి. మెయిన్ పాయింట్ ఏంటంటే మళ్ళీ మేము కలిసి చూద్దాం. స్నేహమేనా జీవితం, స్నేహమేరా శాశ్వతం. నేను ఇప్పుడు కరుణ క్రాంతి మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది కూడా అది కేవలం అగ్రిమెంట్ లో ఆ పర్టికులర్ టైంలో మాకున్న వివేదాల వల్ల వాళ్ళు దాని డైరెక్టర్స్ దాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరి పేర్లు నేను పెట్టాను. కానీ నాకు వ్యక్తిగతంగా వాళ్ళిద్దరి మీద ఏమాత్రం ఒక ద్వేషం కానీ ఏదైనా నాకు గొడవ కానీ లేదు. ఇప్పుడు నేను కలిసిన వాళ్ళు నాతో చాలా బాగుంటారు, నేను చాలా బాగుంటాను. ఇది కేవలం ఆ పర్టికులర్ సిచ్యువేషన్ బట్టి వచ్చింది, అందుకని జస్ట్ వాంట్ టు క్లారిఫై.